ग्रेटर हैदराबाद एन्निकल फलितालु राक मुंदे ग्रेटर ओडिपोयिंदि अवुनु निजंगाने ओडिपोयिंदि ओटर निर्लक्ष्यं प्रजास्वाम्यान्नि परिहसिंचिंदि तक्कुवगा नमोदैन पोलिंग शातं अंदर्नी गेलि चेस्तोंदि खाळीगा उन्न पोलिंग केंद्रालु वेक्किरिस्तुन्नायि सगं कूडा निंडनि ब्यालेट बाक्सुलु चिन्नबोयायि मिगिलिपोयिन ब्यालेट पेपर्लु ग्रेटर हैदराबाद्नु पकपक नव्वुकुंटुन्नायि ఇంత తక్కువగా పడ్డ ఓట్లను చూసి ఎవరు గెలుస్తారో తెలియక అభ్యర్థులు ఏడుపు మొహం పెడుతున్నారు. నీతులు నేతలు కోతలు కోసిన నేతలు అందరూ ఫెయిల్ అయ్యారు. ప్రజల్లో ఇంత నిరాశ, ఇంత నిరాసక్తత ఎందుకు వచ్చింది? రాజకీయాలపై పెరిగిన ఏవగింప లేక హద్దులు దాటిన ప్రచారంపై చిరాక ఎందుకు? ఎందుకు ఇలా జరిగింది? మనం వేసుకునే డ్రెస్ కొనడానికే గంటల టైం కేటాయిస్తామే, మరి మనం బతుకుతున్న సిటీని ఎవరి చేతిలో పెట్టాలో నిర్ణయం తీసుకోవడానికి కూడా సమయం కూడా లేకుండా పోయిందా? విశ్వనగరంగా వెలిగిపోతున్న హైదరాబాద్ కోట్లాది మందికి ఆశ్రయం ఇస్తున్న భాగ్యనగరం, ఎందరికో ఉపాధిని అందిస్తున్న ఈ నగరం ఎవరికి కాని అనాథైపోయిందా? మొదటి నుంచి తక్కువగానే నమోదవుతున్న పోలింగ్ శాతం హైదరాబాద్కు కొత్త కాదు. కానీ పెరిగిన జనాభా, పెరిగిన చదువులు, పెరిగిన సంపాదన పోలింగ్ శాతాన్ని మరింత పెంచుతాయని అంతా ఆశించారు. కానీ అవన్నీ ఓటింగ్ తగ్గించేశాయంటే మనం ఎంత ఎదిగితే అంత చీప్గా ఆలోచిస్తామా అనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అందరికీ తెలియడం లేదా? తన బతుకును శాసించే ఓటును ఓటర్ ఎందుకు పట్టించుకోవడం లేదు? తన బతుకు తనదే, ఎవరూ ఏమీ చేయరు, చేయలేరు, ఈ ఓటుతో పని కాదనుకుంటున్నారా? కానీ ప్రజాస్వామ్యంలో ఓటే ఓటర్కు ఆయుధం. ఒక్కసారి వేశారంటే ఐదేళ్ల పాటు ఇష్టమున్నా లేకపోయినా నెత్తిన మోయాల్సిందే. అలాంటి అవకాశాన్ని, అలాంటి హక్కును, అలాంటి బాధ్యతను ఎందుకు వదిలేశారు? కరోనా ఉన్న రోడ్లపైకి వచ్చారు, కరోనా ఉన్న మాల్స్కి వచ్చారు, కరోనా ఉన్న ఉద్యోగాలు చేస్తున్నారు. మరి కరోనా అంటే భయంతో ఓటేయడానికి రాలేదా? కాదు, కరోనా అంటే భయం లేదని అర్థం అవుతూనే ఉంది. ఒకవేళ కరోనాను ఒక సాకుగా చూపుతున్నారేమో. అసలు రాజకీయ పార్టీలు గెలుపు మీదే కేంద్రీకరించాయి. కానీ ఇలా సమిష్టిగా ఓడిపోతామని మాత్రం ఊహించలేకపోయాయి. గెలుపు కోసం ఎన్ని మలుపులైనా తిప్పొచ్చు, ఎన్ని పిలుపులైనా ఇవ్వచ్చు అనుకున్నారేమో, కానీ అసలు ఓటేయడానికి, ప్రజల్ని కదిలించడానికి ఏం చేయాలనేది మాత్రం గుర్తించలేకపోయారు.
వరదలతో దెబ్బతిని బాధల్లో ఉన్నాడు. ఆవేశంగా నిలదీసినవాడు ఓటేయడానికి రాలేదా? వచ్చే ఉంటాడు. కష్టాల్లో ఉన్నాడు, భవిష్యత్తుపై ఆశ ఉన్నవాడు రాలేదంటారా? వచ్చే ఉంటాడు. కానీ అన్ని సౌకర్యాలు ఉండి సంపాదన బాగుండి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాడే రాలేదా? ఏమో అయ్యుండొచ్చు. అసలు రాజకీయాలపై విరక్తి కలిగి ప్రతి రాజకీయ పార్టీ వేస్టే అనుకున్న వాళ్ళు కూడా రాలేదా? ఏమో అయ్యుండొచ్చు. ఎన్ని లాజిక్లు లాగినా ఎంత చెప్పుకున్నా గ్రేటర్ హైదరాబాద్లో నమోదైన ఈ ఓటింగ్ శాతం చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది. విశ్వనగరం అని పిలవడానికే నోరు రావడం లేదు. ఇది రాజకీయ పార్టీల తప్ప, నాయకుల తప్ప, లేక ఓటేయని ప్రజలదే తప్ప ఎవరు తెలుస్తారు? గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ సరళనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్, ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఇంకా మరి కొద్దిసేపు మాత్రమే, గంట సమయం మాత్రమే మనకి మిగిలింది. ఇప్పటి వరకు ఓవరాల్గా చూసుకుంటే 29 నుంచి 30% వరకే పోలింగ్ నమోదైనట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇక దాదాపుగా నగరంలోని చాలా ప్రాంతాల్లో పోలింగ్ మందకొడిగా సాగింది. చాలా తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. కేవలం సిటీ అవుట్స్కట్లో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో మాత్రమే మెరుగైన కొంత సెంట్రల్ సిటీతో పోల్చుకుంటే అవుట్స్కట్లో ఉన్నటువంటి డివిజన్లలో మాత్రమే కొంత మెరుగైనటువంటి పోలింగు నమోదైనట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు చాలా వరకు నియోజకవర్గాల్లో, చాలా వరకు డివిజన్లలో ఇప్పటివరకు కనీసము 20% పోలింగ్ కూడా నమోదు కానటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెయిన్ బజార్ కావచ్చు, లంగర్ హౌస్ కావచ్చు. గత ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైనటువంటి 67% నమోదైనటువంటి రాజేంద్రనగర్ లాంటి డివిజన్లలో కూడా ఈసారి తక్కువ పర్సంటేజ్ నమోదవుతుంది. జహానుమా లాంటి నియోజకవర్గాలు, అటు ఓల్డ్ సిటీలోని కొన్ని డివిజన్లు, అదేవిధంగా ఇటు సెంట్రల్ సిటీలోని కొన్ని డివిజన్లు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గము లాంటి డివిజన్ పరిధిలో, నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో పోలింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది. ఉప్పల్ నియోజకవర్గము, ఎల్బీ నగర్ నియోజకవర్గం లాంటి చోట 30% పైగా పోలింగ్ ఇప్పటి వరకు నమోదైంది. ఇక పటాన్చెరు నియోజకవర్గంలో 3 డివిజన్లు ఉన్నాయి. ఆ 3 డివిజన్లలో మాత్రము ఇప్పటికే 50% పైగా పోలింగ్ శాతం నమోదైంది. ఇక ప్రస్తుతం మనము హబ్సిగూడ ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్లో ఉన్నాము. హబ్సిగూడ డివిజన్లో ప్రస్తుతము ఇక్కడ ఒక స్కూల్లో, దివ్యజ్యోతి ప్లే స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం, పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. ఈ పోలింగ్ స్టేషన్లో సుమారు 3 బూతులు ఉన్నాయి. ఈ బూతుల్లో 4000 వరకు ఓట్లున్నాయి. ఇప్పటికే ఇక్కడ 50% పైగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. సుమారుగా 60% ఇప్పటికే నమోదైంది. సాధారణ ఎన్నికల్లో కూడా, సాధారణ ఎన్నికల సందర్భంలో కూడా ఇక్కడ అదే పోలింగ్ పర్సంటేజు నమోదైంది. సాధారణ ఎన్నికల్లో మాదిరిగానే ఇక్కడ ఈసారి కూడా పెద్ద ఎత్తున పోలింగ్ పర్సంటేజు నమోదైంది. ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాప్రా సర్కిల్ విషయానికి వస్తే 30% పైగా పోలింగ్ పర్సంటేజ్ కాగా, ఉప్పల్ సర్కిల్లో ఉన్నటువంటి హబ్సిగూడ కావచ్చు, ఉప్పల్ డివిజన్ కావచ్చు, అదేవిధంగా హబ్సిగూడ డివిజన్ కావచ్చు, చిల్కానగర్ డివిజన్ కావచ్చు, వీటిలో మాత్రము ఇప్పటికే 40% పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఓవరాల్గా చూసుకుంటే మనకు పోలింగ్ ట్రెండ్స్ కనుక చూసుకున్నట్లయితే సిటీకి అవుట్స్కట్లో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదవుతుంది. పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదవుతున్నటువంటి డివిజన్లలో మాత్రమే ఎక్కువగా గొడవలు, అల్లర్లు ఇరువర్గాల మధ్యన అవుతున్నటువంటి, ఇరు పార్టీల మధ్యన అవుతున్నటువంటి, పలు పార్టీల మధ్యన అవుతున్నటువంటి దృశ్యాలు
संघटन एक्व चोटेसाई मन चूड़ा इकड़ प्रस्तमी उपल निजर्ग अत्यधिक पोली पर्सेज नमोदई उपल डिवन अक्कड़ इप्पटिके 41 శాతం పోలింగ్ పర్సంటేజ్ అంటే అధికారికంగా ఉన్నటువంటి లెక్కల ప్రకారం 4 గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ 41% అక్కడ ఈ సర్కిల్ లో అత్యధికంగా అక్కడే నమోదైంది అక్కడ ఇప్పుడు ఇరు వర్గాల మధ్యన గొడవలు తారాస్థాయికి చేరాయి ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతలు డబ్బులు పంచుతున్నారని మరొక వర్గం పైన ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి వారు దొంగోట్లు ఏపిస్తున్నారని మరొక పార్టీకి సంబంధించినటువంటి వారు ఒకరిపైన ఒకరు గొడవలు పడి రోడ్ ఎక్కి ఆందోళన చేసినటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి ఈ విధంగా ఎక్కడైతే పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో అక్కడ కుద్బుల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్తే అక్కడ గాజలరామారం డివిజన్ లో ఎక్కువగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది అక్కడ కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వారి మధ్యన గొడవలు జరుగుతున్నాయి ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దొంగోట్లు ఏపిస్తున్నారని మరొక పార్టీకి సంబంధించినటువంటి వారు ఒక పార్టీకి సంబంధించినటువంటి వారు డబ్బులు పంచుతున్నారంటూ మరొక పార్టీకి సంబంధించినటువంటి వారు ఆందోళనకు దిగుతున్నటువంటి దృశ్యాలు గాజలరామారంలో కూడా నెలకొన్నాయి ఇక ఇక్కడ ప్రస్తుతం మనం హప్సిగూడ డివిజన్లో ఉన్నాం ఇక్కడ కూడా దాదాపుగా 40% పైగా ఓటింగ్ నమోదైంది ఇక్కడ ఈ డివిజన్లో కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఒక పోలింగ్ సెంటర్లో పోలింగ్ సెంటర్కు సమీపంలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వారు ఇక్కడ డబ్బులు పంచుతున్నటువంటి ఆరోపణలు చేస్తూ బీజేపీకి సంబంధించినటువంటి వారు అడ్డుకొని వారి వాహనాన్ని బయట అడ్డుకున్నటువంటి నేపథ్యంలో బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రెండు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్యన పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది ఈ ఘర్షణని పోలీసులు రంగప్రవేశం చేసి చెల్లాచెదురు చేశారు ఇరు పార్టీల వారికి సంబంధించినటువంటి కార్యకర్తల్ని సో ఈ విధంగా ఓవరాల్గా చూసుకుంటే చాలా వరకు డివిజన్లలో పోలింగ్ పర్సంటేజు చాలా మందకొడిగా సాగుతుంది ఇప్పటికీ ఓవరాల్ పర్సంటేజ్ 30 దాటలేదంటే మరొక గంట మాత్రమే ఉంది ఈ గంట అత్యంత కీలకము వాస్తవానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా 7 నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుండేది కానీ కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అదనంగా ఒక గంట సమయాన్ని పెంచారు ఇటీవల జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల సందర్భంలో ఉప ఎన్నికల సందర్భంలో కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంలో కావచ్చు 7 గంటలకు ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ని సాయంత్రం 6 గంటలకు వరకు ముగిస్తున్నారు అంటే గతంతో పోలిస్తే ఒక గంట అదనంగా పెంచారు అయినప్పటికీ ఇప్పుడు ఈ గంటే అత్యంత కీలకము ఇప్పటివరకు కేవలము 30% మాత్రమే ఓవరాల్గా జిహెచ్ఎంసిలో నమోదైనటువంటి నేపథ్యంలో ఈ గంటలో ఇంకా ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది గత ఎన్నికల్లో ఓవరాల్గా 45% ఇక్కడ పోలింగ్ నమోదైంది కానీ ఈసారి ఆ 45% కూడా రీచ్ అవుతుందా లేదా అనేటువంటిది ఆసక్తిగా మారింది ఇక్కడికి అవుట్స్కట్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్లకు మాత్రము ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి కానీ సెంటర్ డివిజన్లలో సిటీ సెంటర్లో ఉన్నటువంటి డివిజన్లలో మాత్రము అలాంటి దృశ్యాలు కనిపించడం లేదు చాలా చోట్ల మనము గమనించాము చాలా డివిజన్లలో పోలింగ్ సిబ్బంది ఓటు వేయడానికి ఓటర్లు రాకపోవడంతో చాలామంది పోలింగ్ సిబ్బంది చాలామంది పోలింగ్ సిబ్బంది నిద్రపోతున్నటువంటి దృశ్యాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇలాంటి చోట మాత్రము ఎవరైతే నిరక్షరాస్యులు అదేవిధంగా మధ్యతరగతి జీవులు రోజువారీ పనులు చేసుకునేటువంటి జీవనం సాగించేటువంటి వారు ఉన్నటువంటి ఏరియాల్లో మాత్రము ఎక్కువగా పోలింగ్ జరుగుతూ ఉన్నది ఓటు వేయడానికి వాళ్ళు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇలాంటి డివిజన్లలో మాత్రమే సాధారణ ఎన్నికలతో సమానంగా పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుంది కానీ విద్యావంతులు వ్యాపారవేత్తలు సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఉండేటువంటి ముఖ్య సిటీ సెంటర్లో ఉన్నటువంటి పలు డివిజన్లలో మాత్రం చాలా వరకు డివిజన్లలో మాత్రము పోలింగ్ పర్సంటేజు అతి తక్కువగా ఉండడము చాలా ఆలోచించాల్సినటువంటి విషయము ఎన్నో రోజుల నుంచి ఇలాంటి సందర్భాలపైన మనం సోషల్ మీడియాలో ఇప్పటికే సెటీర్లు కూడా స్టార్ట్ అయిపోయాయి ఓటింగ్ వేయాలంటూ చాలామంది చాలా సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు కానీ ఆ సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమే వారు ఓటు హక్కును వినియోగించుకోవడం మర్చినట్లున్నారంటూ ఎవరైతే ఎక్కువగా ఓటు వేయాలని చెప్పి మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేసి నా ప్రాంతాల్లోని ప్రజలే ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాకపోయినటువంటి నేపథ్యంలో అలాంటి సెటర్లు కూడా వినిపిస్తున్నాయి సో చూడాలి మరి ఈ మరొక గంట సమయం మాత్రమే ఉన్నది ఈ గంట అత్యంత కీలకము ఈ గంట సమయంలో పోలింగ్ పర్సంటేజ్ ఏమాత్రం పెరుగుతుంది గత 2016 జిహెచ్ఎంసి ఎన్నికల నాటి 45% పోలింగ్ పర్సంటేజ్ను రీచ్ అవుతుందా లేక ఇంకా తక్కువగా అవుతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది మరి తక్కువ అయితే ఎవరికి లాభం ఉంటుంది ఎవరికి నష్టం ఉంటుంది అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది సో మొత్తానికైతే ఇప్పటి వరకు
తమ మనసుల్లో ఉన్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటివరకు వచ్చినటువంటి ఓటర్లు తమ నిర్ణయాన్ని అయితే బ్యాలెట్లో నిక్షిప్తం చేస్తూ ఉన్నారు రైట్ నర్సింగ్ థాంక్స్ ఫర్ ది అప్డేట్